కర్తార్పూర్ కారిడార్, అసలు ఏంటి కర్తార్పూర్, ఏంటి ఈ కారిడార్, ఏంటి అసలు ఈ కర్తార్పూర్ కారిడార్ ఇంకా విషయం ఏంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా కర్తార్పూర్ కారిడార్ భారత పాకిస్తాన్ మధ్య ఎందుకు ఉంది, అక్కడికి భారతీయులు ఎందుకు వెళ్తున్నారు, భారత్ పాకిస్తాన్ మధ్య కర్తార్పూర్ కారిడార్ ఉన్నటువంటి అనుబంధం సంబంధం ఏంటనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక విషయంలో అయితే కర్తార్పూర్ కారిడార్ ప్రస్తుతం పాకిస్తాన్ భారతదేశ సరిధిలో ఉన్నటువంటి 6 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ ప్రాంతమే కర్తార్పూర్. కర్తార్పూర్ కారిడార్ను ప్రత్యేక ప్రాంతంగా భావిస్తుంది అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య ఈ కర్తార్పూర్ ఉన్న అనుబంధం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్తార్పూర్లోనే సిక్కుల ఆరాధ్యమైనటువంటి గురు నానక్ ఇక్కడే సమాధి అయ్యారని తెలుస్తుంది. మన భారతదేశంలో సిరిడి సాయిబాబా ఎలాగో సిక్కులకు గురునానక్ కూడా సిక్కుల ఆరాధ్యదైవం గురునానక్. మరి 1947 అంటే స్వాతంత్రానికి పూర్వం అవిభాజిత భారతదేశంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి కర్తార్పూర్ భారతదేశంలో ఉండేది, అంటే భారత పాకిస్తాన్లో విడిపోకముందు సమైక్య భారతంలో కర్తార్పూర్ ఒక భాగం. మరి ఆ తర్వాత స్వాతంత్ర తర్వాత ఈ కర్తార్పూర్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయింది. అయితే కర్తార్పూర్ సిక్కులకే పవిత్రమైన ప్రాంతం, ఎందుకంటే సిక్కుల ఆరాధ్యమైనటువంటి గురునానక్ ఇక్కడే తన అత్యధిక ప్రచారం చేసుకుంటూ ప్రకృతిలో అమేకమైపోయారట. ప్రచారంలో భాగంగా గురునానక్ దృశ్యులు తప్ప గురునానక్ యొక్క పార్థివ ఉదయం అక్కడ భక్తులు కనిపించలేదు. మన దక్షిణ భారతదేశంలో సిరిడి బాబాలాగే ఆయన కూడా పంచలోకాల్లో లీనమైపోయింది. అందుకే అప్పటి నానక్ యొక్క ఆ దుస్తులను సిక్కులు అక్కడే కాల్చివేసి ఆ కాల్చిన మృదితోనే సమాధి కట్టారు. ఆ ప్రాంతమే ఈ కర్తార్పూర్. అందుకే సిక్కులకు పవిత్ర క్షేత్రంగా నిలిచింది. మన భారతదేశంలో అమృత్సర్ అంటే స్వర్ణ దేవాలయం ఎంత ముఖ్యమైనదో కర్తార్పూర్లోని గురునానక్ సమాధి కూడా సిక్కులకు అంతటి ప్రభుత్వమని, ముఖ్యంగా ముస్లిం సోదరులకు మక్కా మదీనా, క్రైస్తవ సోదరులకు జెరూసలేం, హిందువులకు వారణాసి వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఎలాగో ఈ సిక్కులో కూడా కర్తార్పూర్ అంతటి ప్రాముఖ్యత ఉంది. అందుకే దేశ విభజన తర్వాత ఈ కర్తార్పూర్ కార్యాలయంలోటి గురునానక్ సమాధిని దర్శించుకోవడానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిక్కులకు ఒక చిన్న ఇబ్బంది ఏర్పడింది. దీంతో పాకిస్తాన్ గురునానక్ యొక్క జీవిత చరిత్రను గుర్తించి ఇక్కడ కర్తార్పూర్లోనే గురునానక్ను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని భావించి ఈ కర్తార్పూర్ కారిడార్ను అభివృద్ధి చేసింది. ఇటీవలి కాలంలోనే మన దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ, ప్రఖ్యాత క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కర్తార్పూర్లోని గురునానక్ సమాధిని దర్శించుకొని గురునానక్ నివాళులు అర్పించారు. భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అందించినటువంటి ప్రధాని మోడీ తన బీజేపీ అయినా కూడా భిన్నత్వంలో ఏకత్వం సోదరభావాన్ని చాటి చెప్తూ ఈ కర్తార్పూర్లో గురునానక్ సమాధిని దర్శించుకొని ఆయన నివాళులు అర్పించారు. కర్తార్పూర్ సిక్కులకు పవిత్ర క్షేత్రం, పుణ్యక్షేత్రం, పర్యాటక పరంగా కూడా పాకిస్తాన్కు ఎంతో ఆదాయాన్ని చేకూర్చేది ఈ కర్తార్పూర్ కారిడార్. అందుకే కర్తార్పూర్ కారిడార్కు రామగోత్సవ సందర్భంగా భారతీయులకు ఎలాంటి వీసా లేకుండా అనుమతించింది అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే ఆ తర్వాత కర్తార్పూర్ కారిడార్ను అంటే గురునానక్ సమాధిని దర్శించుకోవడానికి వచ్చే భారతీయులు ఎవరైనా సరే ఖచ్చితంగా పాస్పోర్ట్ కలిగి ఉండాలని నిబంధన పెట్టింది అక్కడి ప్రభుత్వం. కర్తార్పూర్ అంటే గురునానక్ తన చివరి కాలంలో నడయ్యేటువంటి పవిత్ర క్షేత్రం కర్తార్పూర్.
అందుకే ఇప్పుడు ఆ కర్తార్పూర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సిక్కుల ఆరాధ్య దేవుడు, ముఖ్యంగా భారతదేశంలో సిక్కులందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే కర్తార్పూర్లోని నానక్ సమాధిని దర్శించుకోవడానికి ఒకలాట పడుతూ ఉంటారు, ఉత్సాహపడుతూ ఉంటారు. ఇదే కర్తార్పూర్ కార్యక్రమ ముఖ్య విషయం. మరో ముఖ్య విషయంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దర్పాటి. తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.